అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని. ఈరోజు మార్చి నెల 2023 ఒకటో తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 12 రాశులకు ఎలా ఉండబోతుంది ఫలితాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మిథున రాశి వాళ్ళకి ఒకటో తారీఖు మార్చి నెల 2023 నుంచి 31వ తారీఖు మార్చి నెల 2023 వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. బుధగ్రహ సంచారం కుంభరాశిలో మీనరాశిలో ఉండడం అనేది మిథున రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా గమనించాలి. చాలా సంతోషంగా ఆనందంగా ఈ నెలంతా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారని చెప్పి చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవటం అనేది భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరంగా కూడా భావించవచ్చు. ఎవరైతే మిథున రాశిలో పుట్టి విష్ణు సహస్రనామం చదవట్లేదంటే పాపం వాళ్ళ మీద అనేకమైన జాలి కనిపిస్తుంది అన్నమాట మనకి. అలాగే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఈ వారమంతా కూడా ఈ నెలంతా కూడా పెద్దగా లభించదు. అన్నిటికీ కూడా స్వయం కృషి మీద ముందుకు వెళ్ళటం చాలా మంచిది. విలువైన వస్తువులు, భూములు, బంగారు ఆభరణాలు అన్నీ కూడా కొనడానికి చాలా బాగుంది. మంచి లాభదాయకమైన బేరం చేస్తారు. తల్లి ఆరోగ్యం, ఆమె ఆశీస్సులు బాగుంటాయి. పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో అసలు ఎటువంటి బెంగ అక్కర్లేదు. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి పిల్లలు ఉంటారు. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలకు ప్రయాణం చేసే పిల్లలు చదువు కోసం చాలా మంచి మేలైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే మీకు ఇంతకుముందు ఉన్నటువంటి బ్రహ్మాండమైన చక్కటి ఆరోగ్యం ఈ మధ్య కాలంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా అద్భుతంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ నెలంతా కూడా చక్కటి అదృష్టాన్ని కలిగి ఉంటారు. అలాగే తండ్రి సహకారం లభిస్తుంది. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి తండ్రితో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయన్నమాట. ఉద్యోగం చేసే వాళ్ళకైతే అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారం అన్నట్టు పెద్దవాళ్ళ ప్రశంసలు అందుకోవడం ఏమిటి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే శాలరీ, మంచి కొత్త కొత్త ఉద్యోగాలు, అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడాలన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ నెలంతా కూడా గతంలో బాగా నష్టం ఉండేది. అయితే ఈసారి 12వ తారీఖు 14వ తారీఖు తర్వాత కుజగ్రహం యొక్క మార్పు వల్ల వ్యాపారాల్లో మంచి లాభాలు స్వీకరిస్తారు, సంతోషంగా ఉంటారని చెప్పేసి మిథున రాశి వాళ్ళకు చెప్పవచ్చు. ఖర్చుల విషయంలో మాత్రం అదుపు తప్పే అవకాశము మిథున రాశి వాళ్ళకు ఉంది. నేను చెప్పిన విధంగా ఏ విషయంలో మీకు నెగిటివ్ కనిపిస్తుందో ఆ గ్రహానికి ఏ విధంగా పూజ చేయాలో నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను.